అంటే చిన్న పెద్ద తేడా లేదు, అందరికి చాలా ఇష్టం. ఇంకా పండుగ రోజు ఈవినింగ్ కాగానే అందరు కూడా ఆరుబయట వచ్చేసి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. మా క్రాకర్స్ కాల్చాలంటే ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, ఈసారి పర్మిషన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాము చాలా క్రాకర్స్ కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో, హైదరాబాద్ మొత్తం కూడా మారుమోగిపోతుంటుంది. ఈసారి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మీకు, ఎలా చూస్తున్నారు? సో ఈసారి కరోనా సందర్భంగా కొద్దిగా అప్లికేషన్స్ అనేటివి కొంచెము తగ్గినాయి. ఇప్పటి వరకు మాకు ఒక 700 అప్లికేషన్స్ వరకు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇందులో మనకు రెండు రకాలు ఉంటాయి, హోల్సేల్ షాప్స్, టెంపరీ షాప్స్. హోల్సేల్ షాప్స్కు ముఖ్యంగా పైన హోజ్రీల్ వ్యవస్థ కానీ, తర్వాత పైన టెర్రేస్ ట్యాంక్ వ్యవస్థ కానీ మేము ముందు నుంచి చూజ్ చేయడం జరుగుతుంది. అలాగనే టెంపరీ క్రాకర్స్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు సెట్ ఆఫ్ షాప్స్ మధ్యలో తగినంత దూరము, తర్వాత కంబస్టిబుల్ మెటీరియల్ కాకుండా రేకులతోని వాటితోని ఫైర్ షాప్ పెట్టడం అనేది, తర్వాత వైరింగ్ జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత షాప్కు మధ్యలో ఎడం పాటించాలి, తర్వాత అగ్నిపర్వాలు సంభవించినప్పుడు ఇమీడియట్గా ఒక వాటర్ బ్యారెల్ కానీ బకెట్స్, ఫైర్ బకెట్స్, మినిమం సేఫ్టీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉండాలని మేము చూజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఈ యొక్క శానిటైజర్స్ వల్ల కూడా ఫైర్ ఇంకా ఎగ్జాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకి సోషల్ మీడియాలో చెప్తున్నారు. సో ఎట్లా అంటే ఫైర్ నిజంగానే ఈ శానిటైజర్ వల్ల పెరిగే అవకాశం ఉందంటారు, ఎట్లా? శానిటైజర్స్ దీంట్లో పెద్ద పాత్ర పోషిస్తాయని ఇంతవరకే మేము చూజ్ చేయలేదు, అటువంటి ప్రమాదం కూడా లేదు. అదృష్టవశాత్తు మనం గోడౌన్స్కు మన హైదరాబాద్ నగరంలో కానీ జనావాసాల మధ్య కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు, అవి కూడా అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ ఎక్కువ హోల్సేల్ షాప్స్, టెంపరీ షాప్స్ ఉన్నాయి. తర్వాత మనకు అగ్ని ప్రమాదాలు కూడా గత 5 సంవత్సరాలు చూస్తుంటే ప్రజలు కానీ, తర్వాత కాల్చే వాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి పెద్ద ప్రమాదాలు మనకు చోటు చేసుకోలేదు. అయినా కూడా ముందు జాగ్రత్త చర్యగా మా హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 22 వెహికల్స్ స్టాండ్ బైలో ఉంటాయి. సో రకరకాల ప్లేసులు, జనసమర్థం ఉన్న ప్రాంతాలు, తర్వాత ఎక్కువ షాప్స్ పెట్టిన ప్రాంతాల్లో కూడా మేము స్టాండ్ బై మా ఉన్నతాధికారుల ఆదేశాల మీద అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలను కూడా మేము కోరేది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా దీనికి తారాజువలు కాల్చినప్పుడు కానీ, కాకరవత్తులు అటువంటి కాల్చినప్పుడు కానీ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు కళ్ళకు అటువంటి వాటికి ప్రమాదం జరుగుతుంది. సో సేఫ్టీ మెజర్ తీసుకొని కాల్చినప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఉండే, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మేము ఉన్నాము, బట్ మీ హెల్త్ హజార్డ్ కూడా ఉంది, దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మేము అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓపెన్ ప్లేసెస్లో కాకుండా బిల్డింగ్స్ పైన కూడా చాలామంది రాకెట్స్ని ఎగరేస్తూ ఉంటారు. సో అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు యువతకి మెయిన్గా? ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఎక్కడైతే అజాగ్రత్తగా కాల్చినప్పుడే వాళ్ళు ఇమీడియట్గా తారాజువ్వలు కానీ, చెక్కర్స్ కానీ అటువంటి వాటితో ఎక్కువ ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకు అరౌండ్ 20 హైదరాబాద్ నగరంలో 20, 25, 30, 40 వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. అన్నీ కూడా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలే. తర్వాత మేము సర్వదా సన్నద్ధులం ఉన్నాము. ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేదంటే చాలా జాగ్రత్తగా మీరు దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సహాయం కావాల్సినా కూడా 101కి ఇమీడియట్గా కాల్ చేస్తే తక్షణ సహాయము మేము మా డిపార్ట్మెంట్స్ అందజేయడం జరుగుతుంది. లైసెన్స్ ఉన్న వాటికి అనుమతిస్తాము, లైసెన్స్ లేకుండా పెట్టిన వాటికి ఇమీడియట్గా మా కన్సర్న్డ్ జ్యూరిడిక్షన్ ఆఫీసర్స్ వెళ్ళి ఆఫీసర్స్ దాన్ని షాప్ను సీజ్ చేయడం జరుగుతుంది. దీనికోసం కన్సర్న్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అధికారులతో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ముందు చెప్పినట్టే విత్ అనుమతి లేకుండా పెట్టినప్పుడు వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ వెనుకాడబోదని మేము తెలియజేస్తున్నాము. పర్మిషన్స్కి లాస్ట్ డేట్ మనం ఏం లేదు. మేము ప్రతి సంవత్సరము వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, చాలా ముందు మీరు అప్లై చేయాలని. వాళ్ళు ఎప్పుడూ అప్లై చేయరు, లాస్ట్ మినిట్కి వచ్చినాక టెన్షన్ పడతారు, మాకేమో ప్రెషర్ పెరిగిపోతుంది. సో కాబట్టి లాస్ట్ డేట్ అనేది ఏం లేదు, మేము 2 వీక్స్కు మేము పర్మిషన్ ఇస్తున్నాం. మీరు ఎనీ టైం అప్లై చేస్తే 2 వీక్స్కి ఇస్తాం. ఆఫీసర్లు కూడా వన్స్ మీ లైసెన్సింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి షాప్స్ ఇన్స్పెక్ట్ చేస్తారు, లైసెన్స్ లేటు వాటి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు అట్లా లేకుండా తొందరగా అప్లై చేసి తొందరగా లైసెన్స్ తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. గతంలో 1000కి పైగానే అప్లికేషన్ వచ్చేటివి, కాకపోతే ఈసారి మాత్రం 700 వచ్చాయని చెప్తాను. కోవిడ్కి అనుకూలంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వెంటనే క్షేత్ర స్థాయిలో కూడా టీం అంతా కూడా రంగంలో దిగేలా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు వ్యాపారాలతో పాటు పబ్లిక్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వెలుగును పంచే దీపావళిని సంతోషంగా జరుపుకోవచ్చు అనేసి అధికారులు చెప్తున్నారు. కెమెరాన్ సాయికిరణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.